సైడ్ ఉన్నది శ్రీశైలం డ్యామ్. వాటర్ అయితే రిలీజ్ చేశారు, అన్ని దాదాపు అన్ని గేట్స్ ఎత్తేశారు. సో బ్యాక్ సైడ్ చూడొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ ట్రావెలర్. ఈ వీడియోలో శ్రీశైలం డ్యామ్ని, డ్యామ్ బ్రిడ్జ్ని, డ్యామ్ బ్రిడ్జ్ పైనుంచి వ్యూని, వాటర్ ఫ్లోని, మరియు పవర్ ప్లాంట్ని, పవర్ ప్లాంట్ దగ్గరున్న వ్యూ పాయింట్ని కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో. జనరల్గా శ్రీశైలం డ్యామ్ని మీరు అందరూ విజిట్ చేసి ఉంటారు, కానీ శ్రీశైలం డ్యామ్ని డిఫరెంట్ డిఫరెంట్ వ్యూ పాయింట్స్ దగ్గర నుంచి ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ నాలుగు వ్యూ పాయింట్స్ చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్లో ఉంటాయి. ఇప్పుడు మనం శ్రీశైలం ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తున్న ఆర్చిలో నుంచి వెళ్తే మనకు ఒక విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహం దగ్గర నుంచి లెఫ్ట్ తిరిగి వెళ్తే హైదరాబాద్ రూట్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ హైదరాబాద్ రూట్లో మనం వెళ్తే శ్రీశైలం డ్యామ్ని చేరుకుంటాం, లేదా స్ట్రైట్గా వెళ్తే డోర్నాల వస్తుంది. శ్రీశైలం నుంచి డ్యామ్కి వచ్చేవాళ్ళు కంపల్సరీ ఈ విగ్రహం దగ్గర లెఫ్ట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మనం హైదరాబాద్ రూట్ వస్తుంది, అప్పుడే మనం డ్యామ్ని చేరుకుంటాం. ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్ళే రూట్లో వెళ్తే శ్రీశైలం డ్యామ్ని చేరుకుంటాం. ఇక్కడ మనం బోర్డు మీద చూడొచ్చు ఫ్రెండ్స్, హైదరాబాద్ 210 కిలోమీటర్స్ అని రాసి ఉంది. ఇలా మనం ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్లో శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్ళే ఘాట్ రోడ్లో మనం ట్రావెల్ చేస్తాం ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూడటానికి శ్రీశైలంలో చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. ఇలా మనం శ్రీశైలం డ్యామ్కు వెళ్తుంటే ముందుగా మనం సున్నిపేంట చేరుకుంటాం. ఇక్కడ ఈ సున్నిపేంటలోనే ఎకో పార్క్, అలాగే జూ కూడా ఉంది. ఈ సున్నిపేంటలోనే హోటల్ రూమ్స్, అలానే హోటల్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ డ్యామ్కి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ టిఫిన్స్ అండ్ లంచ్ ఇక్కడే చేసేయచ్చు. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్గా మనకు ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. ఈ వ్యూ పాయింట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ స్విచ్ యార్డ్ అని ఉంటుంది. ఈ బోర్డు పక్కనే మనకు ఒక వ్యూ పాయింట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ వ్యూ పాయింట్ దగ్గర నుంచి వ్యూస్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. డ్యామ్ వ్యూ ఫుల్గా ఇక్కడ నుంచే కనిపిస్తుంది. డ్యామ్ గేట్స్ అన్నీ ఎత్తడంతో వాటర్ ఫ్లో ఎలా ఉందో ఇక్కడ మనం వీడియోలో చూడొచ్చు. అలానే ఈ వాటర్ ఫ్లో ఎటు నుంచి ఎటు వెళ్తుందో కూడా ఇక్కడ నుంచి వ్యూ అనేది చాలా బాగుంటుంది. ఈ మధ్య కురిసిన వర్షాలకు వరద నీరు ఎక్కువగా చేరడంతో డ్యామ్ గేట్స్ ఎత్తి వాటర్ని అంతా రిలీజ్ చేస్తున్నారు. ఇలా డ్యామ్ దగ్గర గేట్స్ అన్ని ఎత్తి వాటర్ రిలీజ్ చేయడంతో ఇలా ఫాగ్ లాగా ఏర్పడింది. లొకేషన్ మటుకు చాలా బాగుంది ఫ్రెండ్స్. మేము ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 7:00 వచ్చి ఇలా వీడియో షూట్ చేసాము. సో ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అంతా ఎర్లీ మార్నింగ్ 7:00 తీసిన వీడియో. శ్రీశైలం నుంచి డ్యామ్కి వచ్చేటప్పుడు మనకు కనిపించే ఫస్ట్ వ్యూ పాయింట్ ఇదే ఫ్రెండ్స్. గ్రీనరీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ వెళ్ళడంతో కొంచెం లైట్నింగ్ అనేది కొంచెం తగ్గింది. సో వ్యూస్ అయితే మటుకు చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలా ఇక్కడ ఫస్ట్ వ్యూ పాయింట్ దగ్గర కొంచెం సేపు ఎంజాయ్ చేసిన తర్వాత మేము సెకండ్ వ్యూ పాయింట్కి బయలుదేరాము. ఈ సెకండ్ వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి చాలా దగ్గరగానే ఉంటుంది ఫ్రెండ్స్.
సో ఇప్పుడు మనం సెకండ్ వ్యూ పాయింట్కి చేరుకున్నాము. ఆ వ్యూ పాయింట్ పేరు ఎన్ఎస్ఆర్ శ్రీశైలం ప్రాజెక్ట్ వ్యూ పాయింట్. ఈ వ్యూ పాయింట్ నుంచి డ్యామ్ చాలా దగ్గరగా కనిపిస్తుంది. ఈ వ్యూ పాయింట్లో జనం చాలా ఎక్కువ మంది ఉన్నారు ఫ్రెండ్స్, మేబీ డ్యామ్ గేట్స్ అన్నీ ఎత్తడంతో. అలానే ఇక్కడ నుంచి చూస్తే డ్యామ్ అనేది చాలా దగ్గరగా కనపడుతుంది ఫ్రెండ్స్, అందుకని ఇక్కడ కొంచెం జనం ఎక్కువ మంది ఉన్నారు. పైగా స్పెషల్గా వ్యూ పాయింట్ కూడా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారు, ఇక్కడ మనం వీడియోలో చూడొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో శ్రీశైలం డ్యామ్ నిండుకొండలా మారింది. పూర్తి స్థాయిలో జలాశయం నిండడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న వీడియోని అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. శ్రీశైలంలోని డ్యామ్ గేట్లు ఎత్తడంతో కృష్ణానది పరవళ్ళు తొక్కుతూ ముందుకు సాగింది. ఆ అద్భుత జలదృశ్యం పర్యాటకులను కనువిందు చేస్తుంది. ఇలా సెకండ్ వ్యూ పాయింట్ చూసిన తర్వాత థర్డ్ వ్యూ పాయింట్కి బయలుదేరాము. ఇప్పుడు మనం శ్రీశైలం నుంచి హైదరాబాద్కు వెళ్ళే రోడ్లో ట్రావెల్ చేస్తున్నాము. ఇప్పుడు నేను నుంచున్నది నీలం సంజీవరెడ్డి సాగర్ డ్యామ్, అంటే శ్రీశైలం డ్యామ్ గేట్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాను ఫ్రెండ్స్. ఈ గేట్ ద్వారా ఇప్పుడు నేను లోపలికైతే వెళ్ళాను. శ్రీశైలం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్లో కృష్ణానదిపై నిర్మించిన ఒక రిజర్వాయర్. మొదట శ్రీశైలం ప్రాజెక్టుగా పేరు పెట్టిన తర్వాత కాలంలో ఈ ప్రాజెక్ట్ పేరును నీలం సంజీవరెడ్డి సాగర్ ప్రాజెక్టుగా మార్చారు. ఇప్పుడు నేను ఉన్నది డ్యామ్ రోడ్ ఎంట్రన్స్ దగ్గర ఫ్రెండ్స్. ఇదే డ్యామ్కి స్టార్టింగ్ పాయింట్. ఈ ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి డ్యామ్కి ఇదే స్టార్టింగ్ పాయింట్. మొదట్లో ఈ ప్రాజెక్ట్ కేవలం జల విద్యుత్ ప్రాజెక్టుగానే నిర్ణయించుకున్నారు. తర్వాత కాలంలో నీటిపారుదల అవసరాలకు కూడా చేర్చడంతో ఈ ప్రాజెక్ట్ మల్టీపర్పస్ ప్రాజెక్టుగా మారింది. శ్రీశైలం ప్రాజెక్ట్ ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలం వద్ద ఉంది. ఈ పుణ్యక్షేత్రంలోని పాతాళగంగ స్నానపు ఘట్టానికి సుమారు కిలోమీటర్ దిగువన ఈ ప్రాజెక్ట్ నిర్మించబడింది. ఇప్పుడు మనం ఉన్నది డ్యామ్ పైన ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న రోడ్డు అంతా డ్యామ్ మీద ఉంటుంది. సో అటు నుంచి ఇటు నుంచి అటు వెళ్ళడానికి, అలానే డ్యామ్ గేట్స్కి సపోర్టింగ్గా పైన ఒక ఐరన్ ర్యాక్ ఉంది కదా ఫ్రెండ్స్, వాటన్నిటిని ఇక్కడ ఉంచారు కదా, వీటన్నిటిని డ్యామ్ పైకి తీసుకువెళ్తారు. 2009 అక్టోబర్ 2న ప్రాజెక్టు చరిత్రలోనే అత్యధికంగా 26 లక్షల క్యూసెక్ల వరద నీరు జలాశయంలోకి ప్రవేశించింది. భారీగా వరద నీటితో ప్రాజెక్టు సామర్థ్యం కంటే 10 అడుగుల పైనుంచి నీరు ప్రవహించింది. ఇలా డ్యామ్ గేట్స్లో నుంచి వాటర్ రిలీజింగ్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ కృష్ణానదిపై నిర్మించిన ఒక భారీ ప్రాజెక్ట్, అలాగే మల్టీపర్పస్ డ్యామ్ కూడా. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ అయిన కృష్ణానది, ఇక్కడ మనం వీడియోలో చూస్తున్నాం ఫ్రెండ్స్. డ్యామ్ పైనుంచి వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. అలానే వాటర్ ఫ్లో కూడా ఇక్కడ నుంచి చూస్తే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మనం వీడియోలో వాటర్ ఫ్లో ఎలా ఉందో ఏంటో. అలానే వాటర్ అవుట్ ఫ్లో కూడా ఇక్కడ నుంచి చూడొచ్చు. ఈ సీజన్లో కురిసిన భారీ వర్షాలకు ఇక్కడ వరద నీరు అయితే ఎక్కువగా చేరింది. సో దాదాపు అన్ని గేట్స్ ఎత్తేసి వాటర్ని అయితే రిలీజ్ చేస్తున్నారు. కంప్లీట్గా గేట్స్ అయితే ఓపెన్ చేసి రిలీజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ వాటర్ని. ఈ శ్రీశైలం డ్యామ్ హైదరాబాద్ నుంచి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే విజయవాడ నుంచి సుమారు 270 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలానే కర్నూలుకు సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ శ్రీశైలం డ్యామ్. ఇప్పుడు మనం ఫోర్త్ వ్యూ పాయింట్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో ఇలా ఫోర్త్ వ్యూ పాయింట్కి వెళ్ళేటప్పుడు ఇలా వాటర్ డ్యామ్ గేట్స్ అని ఎత్తేయడంతో ఆ వాటర్ అనేది ఇలా చిన్న తుంపర్లా పడి ఒక చిన్న వానజల్లా పడింది. సో రోడ్ అంతా తడిచిపోయింది. ఇక్కడంతా మనం వీడియోలో చూడొచ్చు, అద్దాలన్నీ తడిచిపోయి మనం ఒక చిన్న వానజల్లు పడుతున్నట్టు ఉంది. అలానే చూసేవారికి అక్కడి నుంచి చూసేవారు కూడా తడిసిపోతున్నారు. సో వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ థర్డ్ వ్యూ పాయింట్ నుంచి ఫోర్త్ వ్యూ పాయింట్కి వెళ్ళే దారి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం థర్డ్ వ్యూ పాయింట్ నుంచి ఫోర్త్ వ్యూ పాయింట్కి వెళ్ళే దారిలో శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం వస్తుంది. మేము అక్కడికి కూడా వెళ్ళాం ఫ్రెండ్స్.
ఇక్కడ రోడ్డంతా తడిచి నీటి జల్లు పడుతుంది కదా ఫ్రెండ్స్, ఇది వాన కాదు. శ్రీశైలం డ్యామ్ దగ్గర అన్ని గేట్స్ ఎత్తి వాటర్ రిలీజ్ చేయడంతో ఆ వాటర్ కిందకు పడి ఇలా ఫాగ్ లాగా అలానే నీటి తుంపర్లు ఇలా వానజల్లులా ఉంది ఫ్రెండ్స్. ఇది వాన అయితే కాదు, ఇలా వాటర్ రిలీజ్ చేసినప్పుడల్లా ఇలా ఇక్కడ ఈ రోడ్ అంతా అలానే పవర్ ప్లాంట్ అంతా తడిచిపోయి ఉంటుందంట. 2009 అక్టోబర్ 2 వరదలకు ఈ వే అంతా నిండిపోయింది. అంటే దాదాపు ఈ బిల్డింగ్ అంతా ఆ వరద నీటిలో 2 to 3 డేస్ అలానే ఉందంట ఫ్రెండ్స్. ఈ ప్రాజెక్ట్ నిర్మించిన తర్వాత వరద నీరు వచ్చింది కదా ఫ్రెండ్స్, అదే టాప్ రికార్డ్ అంట ఈ ప్రాజెక్ట్కి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పవర్ ప్లాంట్ దగ్గరికి చేరుకున్నాము. బయట నుంచి చూసినప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ అయితే నాకు ఇది ఒక గుడి అనుకున్నా, లోపలికి వెళ్తే ఎక్కడో పవర్ ప్లాంట్ ఉంటుంది అనుకున్నా. కానీ ఇది పవర్ ప్లాంట్ మెయిన్ ఎంట్రన్స్, అలానే ఈ బిల్డింగ్ కిందే పవర్ ప్లాంట్ ఉందంట ఫ్రెండ్స్. ఈ బిల్డింగ్కి ఆనుకొని ఒక చిన్న కారిడార్ ఉంది ఫ్రెండ్స్, అక్కడ నుంచి శ్రీశైలం డ్యామ్ మొత్తం చూడొచ్చు. అలానే వాటర్ ఫ్లో కూడా మనం ఇక్కడ నుంచి ఈ వ్యూ పాయింట్ దగ్గర నుంచి బాగా కనపడుతుంది, మొత్తం వాటర్ ఎక్కడ పడుతున్నది అలానే వాటర్ ఎటు వెళ్తున్నది అని. కానీ అన్ని గేట్స్ ఎత్తి వాటర్ని రిలీజ్ చేయడంతో ఇక్కడ వానలాగా పడుతూ ఉంది, ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు. మేము ఎక్కిన ఈ కారిడార్ అంతా వాటర్ ఫ్లో వాటర్ రిలీజ్ చేసినప్పుడల్లా అలా తడుస్తూ ఉంటుందంట. సో చాలా స్లిప్పరీగా ఉంది, మేము చాలా జాగ్రత్తగా అక్కడ నుంచొని వీడియోస్ తీసుకొని వెంటనే కిందకు వచ్చేసాము. ఈ పవర్ ప్లాంట్ దగ్గర దాదాపు ఒక 20 మినిట్స్ ఉన్నాం ఫ్రెండ్స్, 20 మినిట్స్కే దాదాపు అంతా తడిసిపోయాం మేమిద్దరం. సో వాటర్ నీటి జల్ అనేది అంత పడుతూ ఉంది ఈ పవర్ ప్లాంట్ దగ్గర. సో ఇక్కడైతే వాటర్ మటుకి చాలా ఎక్కువగా పడుతూ ఉంది, నీటి జల్లు ఎక్కువ పడుతూ ఉంది. సో లొకేషన్ అయితే మటుకి చాలా బాగుంది ఫ్రెండ్స్, అలానే ఈ నీటి జల్లు కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం 4th వ్యూ పాయింట్కి, ఇంకా అక్కడ నుంచి మేము ఇలా బయటకు వచ్చి 4th వ్యూ పాయింట్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది శ్రీశైలం నుంచి హైదరాబాద్కు వెళ్ళే రోడ్డు. ఇలా పవర్ ప్లాంట్ ముందుగా వెళ్ళాలి. ఈ రోడ్ శ్రీశైలం హైదరాబాద్ రోడ్. ఇలా మనం పవర్ ప్లాంట్ ముందుగా వెళ్తుంటే పవర్ ప్లాంట్ దాటగానే ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఆ బ్రిడ్జ్ దాటగానే మనకి లెఫ్ట్ సైడ్ తిరిగి కొంచెం ముందుకు వెళ్తేనే 4th వ్యూ పాయింట్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ శంకుస్థాపన 1963 జూలైలో అప్పటి ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ గారి చేతుల మీదుగా జరిగింది. అటు సైడ్ నుంచి శ్రీశైలం డ్యామ్ ఉంది ఫ్రెండ్స్, అక్కడ నుంచి వాటర్ రిలీజ్ చేశారు. సో వాటర్ అనేది అటు నుంచి వచ్చి ఈ బ్రిడ్జ్ కిందగా ఇటు వెళ్తుంది. ఈ బ్రిడ్జ్ పైకి ఆ విలేజ్లో నుంచి ఇటు వస్తాం. మధ్యలో ఒక చిన్న బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ దాటి ఇటు వస్తాం. ఇది ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంది. సో అక్కడ మీకు కనబడుతుంది చిన్న బ్రిడ్జ్ కనబడుతుందా ఫ్రెండ్స్, ఆ చిన్న బ్రిడ్జ్ దాటి మనం ఈ పెద్ద బ్రిడ్జ్ దగ్గరికి వస్తాము. సో లొకేషన్స్ అయితే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. సో మీకు కూడా చూపిద్దామని ఇక్కడ ఆగి ఇదిగోండి చూడండి ఎంత బాగా లొకేషన్ ఎంత బాగుందో. '64 సుమారు 40 కోట్లుగా ఉన్న ఈ ప్రాజెక్ట్ అంచనా 1961 నాటికి 570 కోట్లయింది. డ్యామ్ నిర్మాణంలో క్రెస్ట్ గేట్లతో సహా 1984 డిసెంబర్కి పూర్తయింది. 1985 వర్షాకాలంలో జలాశయం పూర్తి మట్టానికి నీటితో నిండింది. 2009 అక్టోబర్ 2 ప్రాజెక్టు చరిత్రలోనే అత్యధికంగా దాదాపు 26 లక్షల క్యూసెక్ల వరకు వరద నీరు జలాశయంలోకి వచ్చి చేరింది. శ్రీశైలం డ్యామ్ పడవ మొత్తం సుమారు 510 మీటర్లు, అంటే 6 కిలోమీటర్ అన్నమాట. ఈ డ్యామ్లో ఉన్న మొత్తం క్రెస్ట్ గేట్లు 12. ఇక్కడ నుంచి డ్యామ్ చాలా దగ్గరగా అలానే ఫుల్గా చూడొచ్చు. వాటర్ రిలీజ్ చేయడంతో వాటర్ కిందకు పడి ఇలా తుంపర్లు వానజల్లులా పడుతూ ఉంది రోడ్డు మీద వెళ్ళే వారికి. అలానే ఇక్కడ నుంచి చూసే వాళ్ళకి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ ఈ లొకేషన్ అంతా. ఈ 4th వ్యూ పాయింట్ దగ్గర సాధారణంగా శ్రీశైలం డ్యామ్ గేట్లు తెరిచారంటే పర్యాటకుల్లో ఎక్కడ లేని ఆనందం కనిపిస్తుంది. గేట్లు తెరుచుకున్న మరుసటి రోజు నుంచే పెద్ద ఎత్తున శ్రీశైలంకు క్యూ కడుతూ ఉంటారు పర్యాటకులు. పిల్లలతో కలిసి కుటుంబం అంతా షికారుకు వెళ్తుంటారు. ఈ నల్లమలలోని ఘాట్ రోడ్లలో పెద్ద మొత్తంలో వాహనాలు క్యూ కడుతుంటాయి. 2 కొండల మధ్య నిర్మించిన ఈ శ్రీశైలం ప్రాజెక్టులోని దాదాపు అన్ని గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ పరవలు తొక్కుతూ ముందుకు సాగుతుంది. ఆ పరవలు తొక్కుతూ ముందుకు సాగుతున్న కృష్ణమ్మ కిందకు పడుతుండటంతో నీరు ఇలా పొగమంచులా మారి ఎంత అందంగా ఉందో మనం వీడియోలో చూడొచ్చు. ఈ డ్యామ్ దగ్గర కిందకు దూకుతున్న నీరు ఇలా పొగమంచులా మారి నీటి తుంపరలు అక్కడ వర్షం కురుస్తున్న భావనలా ఉంది. ఈ డ్యామ్ను చూడటానికి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు వస్తున్నారు.
ఈ డ్యామ్ దగ్గర ఉండి ఈ ఆహ్లాదకరమైన వాతావరణంను చూస్తున్నారు. అలాగే వారి సెల్ఫోన్లలో ఈ దృశ్యాలను వీడియోలు తీసి బంధిస్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్లతో ఫోటోలు కూడా దిగి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అన్ని గేట్లు ఎత్తడంతో వ్యూ పాయింట్స్ అన్నీ సందర్శకులతో నిండిపోయి ఉంది. చూడటానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఈ డ్యామ్ దగ్గర వ్యూస్ అన్నీ చాలా చాలా బాగున్నాయి. ఈ ఫోర్త్ వ్యూ పాయింట్ని అస్సలు మిస్ కావద్దు ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ఫోర్త్ వ్యూ పాయింట్ అనేది. సో ఈ వ్యూ పాయింటే స్పెషల్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మనం డ్యామ్ చాలా దగ్గర నుంచి చూస్తూ ఉంటాం. అలానే వాటర్ఫాల్ కూడా వాటర్ కిందకు పడటంతో ఇక్కడ ఫాగ్ ఏర్పడుతుంది. అలానే చిన్న వానజల్లులాగా మనకు పడుతూ ఉంటుంది. సో అక్కడ నుంచి ఉంటేనే మనం తడిసిపోతాము. సో ఫోర్త్ వ్యూ పాయింట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వ్యూ పాయింట్ హైదరాబాద్ నుంచి శ్రీశైలం వచ్చే వారికి ఫస్ట్ వ్యూ పాయింట్ ఇదే. ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్రవీణ్ ట్రావెలర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ అనేది మీరు అస్సలు మిస్ కారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.